సిద్దిపేట జిల్లా గజ్వేల్లో సాయి మోటార్స్ మల్టీ బ్రాండ్ బైక్ నూతన షోరూమ్ ను తెలంగాణ రాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్, రాష్ట్ర అటవీ అభివృద్ధి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయి మోటార్స్ సేల్స్ సర్వీస్ స్పేర్స్ నూతన షోరూమ్ యాజమాన్యం కస్టమర్లకు మంచి సేవలు అందించాలని అన్నారు. సాయి మోటార్స్ మల్టీ బ్రాండెడ్ షోరూమ్ లో హైదరాబాద్ స్థాయిలో అన్ని రకాల కంపెనీల వెహికల్స్ సరసమైన ధరలకు అందించాలని కోరారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు రాబోయే రోజుల్లో విద్యుత్ వెహికల్స్ కూడా వినియోగదారులకు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక కంపి అధ్యక్షులు వంగపల్లి అంజయ్య స్వామి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయుద్దీన్, కౌన్సిలర్స్ ఉప్పల మెట్టయ్య, అత్తెల్లి శ్రీనివాస్, రహీం, నాయకులు పంభాల శివకుమార్, గుంటూరు రాజు, సాయి మోటార్స్ షోరూమ్ యజమానులు గజవాడ సాయితేజ, సమ్మోహన్, ప్రశాంత్, కేతన్, గజవాడ మనోహర్, కొమరవెల్లి ప్రవీణ్, విష్ణు, సంపత్, భిక్షపతి, సామ శ్రీధర్, ఉప్పల శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల మీదనే డిపెండ్ కాకుండా ఒక స్వశక్తితో మేము కూడా సంపాదించి మా దగ్గర కూడా ఒక 10-20 మంది ఎంప్లాయ్మెంట్ను ఇచ్చే విధంగా షోరూమ్ను స్టార్ట్ చేయడం జరిగింది. వాళ్ళ నలుగురికి కూడా నేను కన్సల్ట్రేట్ చేసుకున్నాను. ఇలా గజ్వేల్ పట్టణం అంటే బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి చెందుతున్న కాన్స్టిట్యూన్సీ. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారే ఇక్కడ ఎమ్మెల్యేగా ఉన్నారు కాబట్టి. ఎందుకంటే గత 2 టర్మ్లు 2014 నుంచి నా భూతో నా భవిష్యత్ లాగా ఒక రాష్ట్రంలో నంబర్వన్ కాన్స్టిట్యూన్సీగా తీర్చిదిద్దుతున్న ఒక ఉద్యమ నేత. ఇవాళ 24 గంటల కరెంటే కావచ్చు, ఇండస్ట్రీ పరంగా కూడా చూసుకుంటే ఈ సరౌండింగ్లో కూడా చాలా ఫ్యాక్టరీలు వస్తున్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా కస్టమర్లకు తగ్గట్టుగా వినియోగదారులకు తగ్గట్టుగా ఈ షోరూమ్ను ఓపెన్ చేయడం అంటే అన్ని బ్రాండెడ్ అది హీరో హోండా కావచ్చు, హోండా యాక్టివా కావచ్చు, అన్ని బ్రాండెడ్తో ఈ షోరూమ్ను ఇప్పుడే ప్రతాప్ రెడ్డి గారు, నేను, మా మున్సిపల్ చైర్మన్ రాజమౌళి గారు, వైస్ చైర్మన్ జగ్గి గారు, మా కౌన్సిలర్ మెట్టన్న గారు, ఇంకా చాలామంది కౌన్సిలర్లు, టీఆర్ఎస్ నాయకులందరం కలిసి ఈయన పంబాల శివకుమార్ గారు, కంకయ్య గారు, అలాగే ఈ యొక్క మీరందరి కుటుంబ సభ్యులు, ముఖ్యంగా గుప్త గారు వారి బంధువులు అందరూ కూడా ఒక మల్టీప్లాట్ షోరూమ్ ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందదాయకం. ఎందుకంటే గజ్వేల్ పట్టణము గణనీయంగా అభివృద్ధి చెందుతూ గజ్వేల్ శాసనసభ్యులు మాన్యశ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాబట్టి వారు వచ్చిన తర్వాత గజ్వేల్ పట్టణము 50 సంవత్సరాలు ముందుకు పోయింది కాబట్టి వ్యక్తిగా చంద్రబాబు దృష్ట్యా అవసరం కూడా మూలంగా అవసరాలు ఉన్నాయి కాబట్టి ఈ మధ్యన పట్టణంలో అన్ని రకాల వ్యాపార కేంద్రాలు, షోరూమ్లు, హోటల్స్, అలాగే మాల్స్ ఇవన్నీ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క షోరూమ్ ఉప్పల శ్రీనివాస్ గుప్త గారు, అలాగే ప్రతాప్ రెడ్డి గారు మా అందరి చేతుల మీద ప్రారంభోత్సవం చేయడం చాలా ఆనందం. ఈ యొక్క షోరూమ్ అనతి కాలంలోనే ప్రసిద్ధి చెంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని కులాల అన్ని వర్గాల ప్రజలకు అందుబాటులో ఉంది. సరసమైన ధరలకు 2 వీలర్స్ ఇచ్చి మంచి సర్వీస్ చేయాలి.